ओबीसी नारा लोकेश गारिकी इक्कड़ जरिगिन अन्यायालु इंतमंदि महिळलु बीसी महिळलु वच्चारु कानी आडवाळ्ळनि कूडा चूडकुंडा ई दुर्मार्गमैन प्रभुत्वंलो एस्सी एस्टी केसुलकु एट्लागैते ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు బీసీల కొడక అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీల మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అద్దాని అన్న 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందర్నీ ఆదుకొని పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం వాళ్ళని జైలుకి పంపించే లక్షణం ఉందో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీలోకి పైన కూడా 20 కేసులు పెట్టారు తల్లి నాపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నాపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అందుకే చెప్తున్నా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా ఉంటుంది అంతే కాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ అమ్మా జైహో బీసీ ఈ మాటకు సాక్షి ఓకేనా 100 కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి ప్రపంచం అంతా చూస్తుంది నేను కూడా సాక్ష్యంగా ఉన్నాను ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి చట్టాలు పుడతాయి ఎందుకంటే ఆడపిల్లల్ని రక్షణ చేయకపోతే మన దేశం పేరే భారతదేశం కదమ్మా మన బిడ్డలకి రక్షణ చేయకపోతే ఏ ప్రభుత్వం ఉన్నదండుగే కదా మీ కన్నీళ్ళకు ఖచ్చితంగా ఒక రూపం దక్కుతుంది అబద్ధ కేసులన్నీ మట్టుమాయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకేష్ ఎందుకంటే చాలా వేల మందికి పైన అబద్ధ కేసులు ఉన్నాయి అండ్ ఇక్కడే ఒక బిడ్డ కనిపిస్తుంది నాకు తనని నేను ఒకసారి ఆ పాపకి ఇవ్వరా మైక్ రీసెంట్గా దాదాపు ఒక వారం రోజులు కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి ఒక నెల రోజులు కూడా అయ్యి ఉండదు నెల రోజులు కూడా అయ్యి ఉండదు ఒక పదవ తరగతి చదువుతున్న బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అంటే ధైర్యంగా వెళ్ళి ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మర్యాద దక్కదు అంటే వాడి స్కూల్ బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలను చించి వాడి నోట్లోనే కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు అంటే అది ఎంత దారుణమండి ఈ మనం నిజంగా ఒక సభ్య సమాజంలోనే బతుకుతున్నామా లేకపోతే ఆటపై ఇక్క యుగంలోకి పడిపోయామో అర్థం కావట్లేదు సో ఆ అడగదు నాకు ఇక్కడ కనిపించింది సో తన్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను అసలు ఏం జరిగింది ఎంతవరకు వెళ్ళింది ఈ దౌర్జన్యం ఒకసారి రా తల్లి ఇక్కడికి రా గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ నన్ను 1.5 ఇయర్ నుంచి జగన్ ఏడిపిస్తున్నారని చెప్పి నా తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం మళ్ళీ చేతులు కళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నుప్పంటి చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు అనగాని సార్ వచ్చి అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత అందరు అప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేదు వాళ్ళు 4 మెంబర్స్ ని కస్టడీలోకి తీసుకున్నా సరే ఇంకా చాలా మంది ఉన్నారు వెనక ఎవరిని పట్టించుకోవట్లేదు ఇప్పుడు 32 డేస్ అయినా సరే ఎవ్వరు రావట్లేదు ఎందుకు మా అక్కను వేధిస్తున్నాం అన్నందుకే చంపేశారు ఒక అక్కను వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు
చెల్లిని వేధిస్తే అన్నను కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు ఎవరు లేరా? నాకు అంటే ఒక ఆడబిడ్డ పట్ల అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి. వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా, మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని. సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి, కనీసం రెక్కాడితే గాని డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి. ఒకటి తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా? ఇంత దిగజారిపోయామా? చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి? ఎందుకు వీళ్ళకి కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి బిడ్డల సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు? ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి. దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాలు కుర్రోడు. 1 సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని, అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోరులో కుక్కేసి పైన కవరేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలా. ఇది చాలా బాధేస్తుంది. విచిత్రమేనంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చూడండి ఎక్కడ పోతుందో. అంటే మానవత్వం లేదా మీకు? ఇదే కాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మనందరం కూడా ఆలోచించాలా. మనకి ఒకరు నన్ను గీరితేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించంటో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు. కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముల్ని అన్నల్ని ఇట్లనే చంపుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగలుగుతామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడ్డేవారు. ఎన్నికల ముందల ఏం చెప్పారండి? గనగన ముందలా జగన్ వస్తాడని. ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని, ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారు రాలేదని. అంతెందుకు మంత్రి గారు జోకర్ జోగి? ఎంత అన్యాయం అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడిన సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిడతారా? ఎందుకు మీరు అండగా నిలబడతారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందర అండగా నిలబడ్డారు ఈ కుటుంబాన్ని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని. మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అది మాకున్న మానవత్వం. నా లక్ష్యం ఒకటే, ఇంకొక చెల్లమ్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. నేను ఎప్పుడు అనుకున్నాను నాకు చెల్లి ఉండాలని, నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఈరోజు మారుతుంటే చాలా బాధేసింది. మొత్తం ఘటన చెప్తుంటే నిజంగానే నేను కళ్ళమిట నీళ్లు పెట్టుకున్నాను. చాలా బాధ కలిగింది. ఇది ఇంకొక చెల్లికి అక్కకి జరగకుండా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటా. ఈ సభా వేదిక చెల్లెమ్మ నేను హామీ ఇస్తున్నా,
ఈ హత్య వెనకాల ఎవరున్నారో ఎంత పెద్ద నాయకుడున్నాడో 9 నెలలు ఒప్పుకొట్టి తల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకుంటా ధైర్యంగా ఉండమ్మా ఇంటికి పెద్ద అధికారి నిలబడాలి ఎవరైతే దీని కారకులయ్యారో వాళ్ళందరూ అసూయపడే విధంగా బాగా చదివి సమాజానికి ప్రయోజకులుగా మారాలని మిమ్మల్ని నేను కోరుతున్నా ధైర్యం కొడతలే మేము ఉన్నాం తెలుగు దేశం కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము మీకు అన్న తమ్ముడు లాంటి వాళ్ళు ధైర్యం ఉండమ్మా అన్న గాని సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి మేము అందరం మీకు అండగా ఉంటాం